హాయ్ లత, అయ్యప్ప, స్వరూప్ నాయుడు, తారక్. రైట్, మన తెలుగుదేశం పార్టీ నేతలు ఢిల్లీ పోయి దీక్ష చేస్తా ఉన్నారు. ఆ దీక్షలో ఆ దీక్ష గురించి మాట్లాడాలి. ముందుగా అక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుకోవచ్చు అంటే మన యాక్టర్ శివాజీ గారు, ఆయన ఒకడు. అలాగే అవుడే అంటే పాపం ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టున్నాం. ఆవిడ ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ ఏంటో మరి, ఆవిడ గురించి ఒకటి. అలాగే మరికొందరు నేతలు అవ్వచ్చు. అలాగే మన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు అని ఒక సాంగ్ ఉంది, దాంట్లో మల్లెపూలు అనే పదం కూడా ఉంది. సో ఆవిడ గురించి మనం మాట్లాడుకుందాం. సో ముందుగా వీళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఆవిడ గురించి మాట్లాడితే ఆవిడేదో నాకు అర్థం కావట్లేదండి. వీరు ఢిల్లీ వెళ్ళింది మోడీని ప్రశ్నించడానికి, సెంట్రల్ గవర్నమెంట్ని ప్రశ్నించడానిక, జగన్ని పవన్ని ఏకిపరేయటానిక, తిడటానికో నాకు అర్థం కావట్లేదు. ఆవిడేమో పెద్ద కొడుకు అంటుంది, చిన్న కొడుకు అంటుంది, నోరు బాగా ఉంది, నోట్లో మాటలు టక టక టపి టపి వచ్చేస్తాయని, నా పెద్ద కొడుకేమో అంతర్జాతీయంగా ఆ దేశంలో ఈ దేశంలో అందరినీ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి మొక్కలు 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 మొక్కలుగా ఉన్న రాష్ట్రాన్ని తీసి కలిపి కలిపి ఆ చెట్టుని తయారు చేస్తూ ఉంటే ఇంకొక నా చిన్న కొడుకేమో ఉన్నదాన్ని ఎట్లా దోచుకుందామా అని చెప్పి అక్కడికెళ్ళి జగన్ తిట్టడం ఎందుకు నాకు అర్థం కాల, అక్కడికెళ్ళి పవన్ను తిట్టడం ఎందుకు నాకైతే అర్థం కాల. బంగారం మీరు తిట్టాలనుకుంటే ఇక్కడ అలాగో తిడుతున్నారు, ఇక్కడే తిట్టచ్చు కదా, మళ్ళీ ఢిల్లీకి పోయి తిట్టాలా మీరు, మాకైతే అర్థం కాలేదు. బంగారం మీరు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ నెత్తిన ఎన్ని పెట్టుకున్నారు, కిరీటం కిరీటం పెట్టుకోగానే తెలుగు తల్లి అయిపోరు. బంగారం మీరు మీరు అక్కడికెళ్ళి మన జగన్ని పవన్ని తిట్టడం కంటే అదేదో ఇక్కడికి వచ్చి తిట్టచ్చు కదా. మీరు వెళ్ళింది అక్కడికి మన సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేయడానిక, జగన్ని పవన్ని అక్కడికెళ్ళి తిట్టడానిక మనకు అర్థం కాల. ఆంధ్రప్రదేశ్ నాయకుల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళేసరికి మనందరం ఒకటయ్యి పోరాడాలి అన్నదే కదా మనందరికీ. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఢిల్లీకి వెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్ నాయకులను తిట్టడానికి వెళ్తే ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వెళ్తున్నారు, మీ ట్రైన్కి అయ్యే ఖర్చు ఎంత. ఇంకొక ఆవిడ అంటది, ఆవిడ పాపం నాకు చాలా బాధ వేసింది. ఆ రోజుల్లో శ్రీరస్తు శుభమస్తు అని ఒక మంచి సాంగ్ వచ్చేది, పెళ్లి సాంగ్, హైలైట్ సాంగ్, రాజేంద్ర ప్రసాద్ గారితో చేసింది. ఆవిడ పేరు ఏదో ఉంది. ఆవిడ అసలు అక్కడికెళ్ళి కుమ్మేసింది. నాకు నిజంగా చెప్తున్నా అండి, ఆ స్పీచ్ చూస్తున్నాను సేపు గుండె లబీ డబ్బు లబ్ డబ్బు లబ్ డబ్బు వదిలి లబీ డబ్బు అని కొట్టుకుంటాం. ఎందుకంటే ఆవిడ గుండె నా గుండె హార్ట్ బీట్ పెరిగిపోయింది నాకు. ఎందుకంటే ఆవిడ ఎక్కడ గుండె అయిపోయిద్దో, ఆవిడ పాపం అంత బీపీ వచ్చేసి నా చంద్రన్న నా చంద్రన్న నా చంద్రన్న అంటుంది. వెన్నుపోటు నీకెవరు ఇచ్చారు, నువ్వు కిటికీలోంచి చూసావా అంటుంది. కిటికీలోంచి ఏంది బంగారం, నీకు అర్థం కావట్లేదా, అక్కడికి వెళ్ళి అంత బీపీగా ఇదైతే నువ్వు ప్లీజ్ కొంచెం కూల్గా ఉండండి. మీరు అంత బీపీ తెచ్చుకుంటే మీరు మన రాష్ట్రం కోసం పోరాడటానికి వెళ్ళారు అక్కడికి, బీపీ తెచ్చుకొని ఏదన్నా అయ్యిందనుకోండి జరగడానికి జరిగితే మళ్ళీ మేము వచ్చి నాకు పేరు తెలిసిలేండి ఊరికే చెప్పట్లేదు కానీ ఏదన్నా జరగరాని జరిగితే మళ్ళీ మేము అందరం మళ్ళీ అక్కడికి, ఎందుకండి మీరు వెళ్ళింది ఒక మంచి పని కోసం కదా, ఆ మంచి పని పూర్తి చేయాలని చెప్పి మీకు బంగారం కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే తెలుగుదేశం పార్టీలో దేశం కానీ దేశం మన తెలుగుదేశం పార్టీలో మీకు కొత్తగా వచ్చారు ఊగిపోతే బీపీ తెచ్చుకొని మాట్లాడేస్తే చంద్రన్నకు వెళ్ళిపోటు ఎవరు పొడిచారు, మీకు అధికారం లేదు గొడ్డుపోతాడు అది ఇది అని ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గొడ్డుపోతు గిడ్డుపోతని మీరు మీలాంటి మంచి మేధావులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద హోదా వచ్చేసి ఒక ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఆ నట స్వరూపం లాగా మీరు మారిపోవచ్చు, ఒక్క హోదా పెద్ద హోదా మీకు వచ్చేసిద్దని మీ ఆశతో పాపం మీరు అంత బీపీ తెచ్చుకున్నారు. కానీ మీరు ఆ బీపీలో మాట్లాడుతుంది మాకేమో టెన్షన్ వస్తుంది ఎక్కడేం జరుగుద్దు అని, కాబట్టి అంత బీపీ వద్దు మీకు, ఆ బీపీలు వద్దండి, బీపీని పక్కన పెట్టి చక్కగా హ్యాపీగా ఉండండి. మీకు బీపీ రావాలని మేము కోరుకోవట్లేదు మేడం, ప్లీజ్ కంట్రోల్ యువర్ బీపీ. ఇక అది వదిలేస్తే ఇకపోతే మన ఇక మన శివాజీ యాక్టర్ శివాజీ గారి గురించి మాట్లాడాలంటే ఆయన అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, శివాజీ మీకు ప్రజారాజ్యంలో పార్టీ ఆ టైంలో ది బెస్ట్ 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 ఎవడైనా ఆన్సర్ చేయండి, ది బెస్ట్ కోవర్ట్ అసలు మనకి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ది బెస్ట్ కోవర్ట్ అనే
పదం ఎవరికి వర్తించింది? ఆయన నిజంగా పాపం కోర్ట్ యాక్షన్ వేశాడా లేదా ఆ క్షణానాలు అనిపించి చేశారా ఏమో తెలియదు, కానీ ఆయన మీద అయితే ది బెస్ట్ కోవర్ట్ అన్న ముద్ర పడిపోయింది. ఎవరా ది బెస్ట్ కోవర్ట్ చెప్పండి? చిరకాల ప్రభాకర్, చిరకాల ప్రభాకర్. ఆయన కరెక్ట్, చిరకాల ప్రభాకర్ గారు ఆయన ది బెస్ట్ కోవర్ట్. పాపం ఆయన డైరెక్ట్గా వచ్చారు ఒక పార్టీలోకి, కోవర్ట్గా ముద్ర వేయించుకున్నారు, వెళ్ళిపోయారు, ఇంకో పార్టీలోకి వెళ్ళారు, అది వేరే విషయం. కానీ 2014 ఎలక్షన్స్కి ముందు నుంచి ఒక సంవత్సరం క్రితం దాకా ఒక మనిషిని చూసి నేను అనుకున్నానండి, అసలు ఈయన కదా మనకు కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు, ఆయన వెనక ఇలాంటి వ్యక్తులు ఉంటే నిజంగా దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అతను ఒక పెద్ద సూపర్ హీరో కాదు, యాక్షను సినిమాలు అలాంటివి ఏమి లేవు ఆయనకి, ఆయన చేతులు సినిమాలు గోళ్ళు, సినిమాల్లో పాపం అవుట్డేటెడ్ అయిపోయాడు. అయినా కూడా మాట్లాడుతున్నాడే, ఇంతమందిని ఎదిరించి నేషనల్లో బీజేపీని తిడుతున్నాడు, కాంగ్రెస్ని తిడుతున్నాడు, చంద్రన్నను తిడుతున్నాడు, జగన్ తిడుతున్నాడు, విపరీతంగా తిడుతున్నాడు. ఒక మనిషి ఇంత గట్స్గా మాట్లాడుతున్నాడు, వీడు కదా మనకు కావాల్సి, ఇట్టాంటి వాడికి మనం సపోర్ట్ చేయాలరా అని చెప్పి నిజంగా సపోర్ట్ చేస్తే సంవత్సరం క్రితం దాకా మొన్న యాక్ పూ అని ఉమ్మేశా. ఎక్కడ వేసాను తెలుసా? మిర్రర్ మీద వేసా. మిర్రర్ అంటే నా మొహం మీద నేనే వేసుకున్నట్టు. ఎందుకంటే ఒరే సన్నాసి, ఎన్నిసార్లు రా ఇలా మోసపోతావు, ఒకడు కొంచెం మాట్లాడంగానే ఇంత ఆలోచన జ్ఞానం లేకుండా వాడు నీతి నిజాయితీ పరుడే అని ఎలా నమ్మేస్తావురా నువ్వు అని చెప్పి వెళ్ళి అద్దం ముందుకెళ్ళి యాక్ అని వేసుకోవాల్సి వచ్చింది. ఒరే నాకు అర్థం కాల, ఒక్కసారిగా బయటపడ్డాడు పాపం. ప్యాకేజీ ఎంత పుట్టిందో తెలియదు, అసలు 5 ప్రశ్నలు అడుగుతానన్నాడు చంద్రబాబు నాయుడిని, జగన్ అది అన్నాడు, అవినీతి అన్నాడు. చంద్రబాబు హయాంలో మొత్తం అవినీతి కాదా? ముందు హోదా కావాలంటావు, తర్వాత వద్దంటావు, హోదా వల్ల అది వచ్చింది ఐదు వచ్చిందా అంటావు, మళ్ళీ హోదా కావాలంటావు, హోదా వల్ల ఏమొచ్చింది ఏమి రాదంటావు. నువ్వే నువ్వు నీచాంతి నీచుడు అని చెప్పి తిట్టావు అని చెప్పి 5 ప్రశ్నలు చంద్రబాబు నాయుడిని అడిగాడు. నువ్వు ఇలాంటివి అలాంటివి అని చంద్రబాబుని తిడతా ఉంటే కరెక్ట్ పర్సన్, కరెక్ట్ క్వశ్చన్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే నిజంగా రాజకీయాలు మారుతాయి, ప్రజలకు ఉపయోగపడతాయని నేను కూడా నమ్మేశా. చిరకాల ప్రభాకర్ అమ్మ మొగుడు ఈ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్. చిరకాల ప్రభాకర్ చాలండి, చిరకాల ప్రభాకర్ పాపం డైరెక్టే బుక్ అయ్యాడు. ఈయన 5 ఏళ్ల పాటు స్లోగా నటించి సినిమాల్లో నటన రాదు, సినిమాలు లేవు, యాక్షన్ లేవు, ఏమి లేదు అనుకున్నా, కానీ రియల్ లైఫ్లో ఎవడైనా ఇంత బాగా నటించగలరా చెప్పండి? 5 ఏళ్ళు నటించి ఒక్కసారిగా ప్యాకేజ్ చేతిలోకి వచ్చింది, డబ్బులు ముట్టాయి, కూర్చున్నాడు. ఆయన అంటాడు అసలు నేను ఎవరిని విమర్శించట్లే, అబ్బా పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఇదో అంటాడు, ఇది పెట్టుకుంటాడు, పవన్ కళ్యాణ్ ఆ జగన్ ఏమో జైలు అంటాడు, ఇదే అంటాడు, ఐఏఎస్లు హ్యాండిల్ చేస్తున్నారు. చదువుకున్నోడు ఉండద్దా? ఎవరు చదువుకున్నారు నాకు అర్థం కావట్లా. చదువుకున్న వాళ్ళు సీఎం హోదాకు అర్హత అనేది ఏదన్నా ఉంటే చక్కగా ఒక ఎగ్జామ్ పెట్టి బాగా చదివిన వాళ్ళు, మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి సీఎం హోదా ఇస్తాం, ఇక్కడ ఇంత మార్కులు వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే హోదా ఇస్తామని పెట్టచ్చుగా. అది కాదమ్మా, ఇది డెమోక్రసీ. రాజ్యాంగంలో ఎవరినైతే పీపుల్ ఇష్టపడతారో, ఎవరైతే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరు ఉంటారు, నువ్వు ఒక లీడర్వి అయినాక నీ వెనకాల ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ అంటే వాళ్ళనే కదా పెట్టుకునేది, మన కార్యదర్శులుగా అన్నిటిగా సలహాదారులుగా వాళ్ళు చెప్పే రూట్లలో మనం తీసుకోవడానికి. ఐఏఎస్లు ఐపీఎస్లే సీఎంలు అయితే బోల్డ్ మంది, ఐఏఎస్లు బోల్డ్ మంది చదువుకున్న వాళ్ళు అందరూ వస్తారు. చదువు ఒకటే కాదు, చదువు దేనికంటే కమ్యూనికేట్ చేయాలి. ఒకళ్ళు భాష మనం ఏదైనా చెప్పాలనుకుంటే వెళ్ళి అర్థమయ్యే రీతిలో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగులో చెప్పాలి, అవసరమైతే హిందీలో చెప్పాలి, నేషనల్ లాంగ్వేజ్ మెయిన్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఉండాలి. కనీసం వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వాలి, ఈ మినిమమ్ సెన్స్ అనేది ఉండాలి చదువులో. పవన్ కళ్యాణ్ వచ్చాడు 9వ తరగతి చదువుకున్నాడు, ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడు, ఆయనకి మనం అంటే ఆయనకి మంచి వాళ్ళు ఇష్టం ఉండదు, ఈయన మంచి, నేను ఎవరిని పొగట్లేదండి, ఎవరిని తిట్టట్లేదండి, నేను విమర్శించాలని చెప్పట్లేదు అంటున్నాడు. ఏం యాక్షన్ అన్నా? అసలు నిన్నన్నా నువ్వు చిరకాల ప్రభాకర్ చాలడు, అసలు ఈ శివాజీ దెబ్బకి అసలు చిరకాల ప్రభాకర్ సరిపోడు. నిజంగా మనం చిరకాల ప్రభాకర్ అంటున్నాం, శివాజీ గారు నిజంగా ఆయన అసలు ఇట్లా పెట్టుకొని అన్నాడు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్కి ఎవరు వచ్చుతారు ఆయన చెప్తా ఉంటాడు, 9వ తరగతి 10వ తరగతి చదివాడు ఆయన, ఆయన చెప్తా ఉంటాడు.
మొత్తం మార్చేస్తాను నేను అండ్ ఐఏఎస్లను ఐపీఎస్లను కంట్రోల్ చేసేదేంది? మరి చంద్రబాబు ఏం చదివాడు? ఐఏఎస్ చదివాడా ఐపీఎస్ చదివాడా? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ రావాలంటే రికమెండేషన్లో రాదు, బేభత్సంగా చదవాలంటే డబ్బు ఇంటి రాదా? ఏం రాయాలి ఎగ్జామ్స్ ఎవరికైనా? ఎంతమంది చదవట్లేదు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నన్నా కన్నా? అది ఏదో యూనివర్సిటీలో చదవాలంటే మొత్తం నాలెడ్జ్ అంతా నాకే తెలుసు అన్నట్టుగా. అయినా అక్కడికి వెళ్ళి జగన్ని పవన్ను తిట్టడానికి, మిస్టర్ శివాజీ మీరు జగన్ని పవన్ను తిట్టడానికి అయితే ఇక్కడ తిట్టుకోవచ్చుగా, ఏపీ ఉందిగా మనకి. నీ బీపీ ఢిల్లీలో ఎందుకు, ఏపీలో ఎలాగో చూపిస్తున్నావుగా మీ ఛానల్స్లో. మళ్ళీ ఢిల్లీ పోయి మోడీ గురించి మాట్లాడాలి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధితో కాదు. అసలు ఆయన అనుకున్నానండి నేను అప్పట్లో ఆయన చేసే నటనకి నేను అనుకున్నాను, ఈయన మామూలు శివాజీ కాదురా, ఈయన మామూలు శివాజీ అవడు నిజంగా, ఏదో అంటారుగా చంద్రపతి నారా శివాజీ అవుతాడు అని అనుకుంటాం కదా. ఏమన్నా నేను చంద్రపతి నారా అన్నా, చా ఛత్రపతి వీర శివ వీరా కదా అనేది, ఛత్రపతి నువ్వు మామూలు శివాజీ కాదన్నా, రావట్లేదు నోటికి రావట్లే, చంద్రపతి నారా శివాజీ, చంద్రపతి నారా శివాజీ, నువ్వు చంద్రపతి నారా శివాజీ అన్న, నీ యాక్టింగ్కి మాత్రం అనో శివాజీ అన్న, హ్యాట్స్ ఆఫ్ అన్న, మామూలు యాక్టింగ్ కాదన్నా నువ్వు. అసలు నాకు అమ్మో మైండ్ పోయింది అసలు ఆ యాక్టర్కి, అమ్మో మామూలు యాక్టర్ కాదు, అమ్మో వెళ్ళాడు ఢిల్లీ పోయి జగన్ని పవన్ తిట్టడానికి అయితే ఇక్కడే ఉండి తిట్టచ్చు, డబ్బులు ఖర్చుపోయి ఢిల్లీ పోడు, ఇది నాకు అర్థం కాల. అమ్మో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, దేశం కానీ దేశం తెలుగుదేశం, వీళ్ళు వెళ్ళి ఢిల్లీ పోయి మన వాళ్ళని తిడతా ఉన్నారంటే వీళ్ళని మనం ఏమని చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. కానీ అందరు చూసే వాళ్ళంతా చీరలు కొట్టండి అమ్మా, మొత్తం ఆ ఛత్రపతి అదే చంద్రపతి శివాజీకి తెలియజేయండి, మీరు అందరూ కూడా ఆయన మామూలు మనిషి కాదు, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నాడు, 9వ తరగతి చదివాడంట, 10వ తరగతి చదివాడంట, అంటే ఎలక్షన్లు ఎలా పెట్టాలో కూడా చెప్తా ఉన్నాడు, ఆయనే చెప్తా ఉన్నాడు అంతా, జగన్ని తిడుతున్నాడు, పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు, ఆ ముఖ్యమంత్రి గారు అబ్బాయి అంట, అబ్బాయి అయితే నిరూపించుకున్నాడంట, మళ్ళీ ఆ మంత్రిగా ఉన్నాడు ఈ మంత్రిగా ఉన్నాడు నిరూపించుకున్నాడంట, మరి ఆయనే చెప్పాలి ఏమి నిరూపించుకున్నాడు. మళ్ళీ నేను ఎవరిని పొగట్లా, నేను ఎవరిని పొగట్లా, ఇక్కడ చెప్తా ఉన్నా నేను విమర్శించడానికి రావట్లా అని చెప్తాడు, మళ్ళీ చేసేది చేస్తున్నాడు. అమ్మో ఆ యాక్టర్ మామూలు యాక్టర్ కాదండు, అమ్మో ఎంత ప్యాకేజ్ తీసుకుంటే తప్ప అంత మంచి యాక్షన్ అయితే రాదు, మన వల్ల కాదు అంత మంచి యాక్షన్ చేయటం, మనం ఏదో కొద్ది గొప్ప యాక్షన్ చేస్తాం కానీ ఆ రేంజ్ యాక్షన్ అనేది మాత్రం ఆయనకే సాధ్యమైంది. ఎందుకంటే 5 ఏళ్ళు మా పాటు ఆల్మోస్ట్ అందరిని చెప్పే కదా, మనం ఈ శివాజీ అవుతాడు అనుకున్నది చంద్రపతి నారా శివాజీ దాకా వెళ్ళిపోయాడు, ఛత్రపతి శివాజీ అవుతాడేమో అనుకున్నా, చంద్రపతి అయ్యాడు, ఈయన కూడా మామూలు శివాజీ కాదు. కులాల గురించి నేను మాట్లాడాలి, కులంలో ఉందిలే కానీ ఎవరు కులంలో ఉందని చెప్పి సపోర్ట్ చేస్తున్నారా ఇంకోటి కాదులే, కానీ నేను ఐ డోంట్ వాంట్ డిస్కస్ సచ్ టాపిక్స్, క్యాస్ట్ టాపిక్స్ కాదులే, కానీ జనరల్గా చెప్తున్నా హీఈస్ వెరీ గుడ్ యాక్టర్, రియల్ టైంలో యాక్టర్, ఎవరు పనికిరాడు రియల్ టైంలో, ఎవరు పనికిరాడు. సినిమాలో అంటారు కదా పవన్ కళ్యాణ్కి సినిమాలో 40 కోట్ల 50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తారు, ఈయనకి బయట ఒక మీటింగ్కి మరి ఎంత ఇస్తున్నారో తెలియదు, కానీ ఆ రేంజ్లో అయితే యాక్ట్ చేస్తున్నారు. చాలా వండర్ఫుల్ యాక్టర్, హీఈస్ వండర్ఫుల్ యాక్టర్ అండి, మామూలు యాక్టర్ కాదు. సో మీరు అందరూ కూడా దయచేసి ఒక షేర్ కొట్టండి, అది మన ఛత్ర అదే చెత్త కాదండి ఏమంటాం, చంద్రపతి శివాజీకి మీరు రీచ్ అయ్యేలాగా, అలాగే మన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ వారికి, అలాగే బీపీ హై బీపీలో మాట్లాడారు ఆవిడికి, వాళ్ళందరూ కూడా చాలా బాగా అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి జగన్ని పవన్ని విపరీతంగా చక్కగా తిట్టారండి. మరి ఢిల్లీ వెళ్ళి బాగా చాలా చక్కగా జగన్ని పవన్ తిట్టారు, మరి చాలా అది మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.